ఏడో రోజు ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు 3 రీచెస్ కూడా క్లోజ్ చేశాం. దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే, ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని. వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు. 4 రోజులుగా నిమ్మల రామానాయుడు, అదే మాదిరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్, వీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది, ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది. ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది. ఒక ప్రభుత్వం, నేను ఎన్నోసార్లు చెప్పాను, విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు, ఎక్కడికక్కడ ఇలాంటి, నేను ఒక్కసారి కాదు 5 పోరాడాం, ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం, ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమై అయిపోయింది, ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసరం డబ్బులు ఇచ్చారు, 500 ఇచ్చారు, ఆ 500 100 ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తే కృష్ణా రివర్ 300,000 పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో హిస్టారికల్ హై, ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం, కృష్ణా రివర్ కూడా పొంగడం, గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం, ఇప్పటి వరకు 7 రోజు చాలా బాధిస్తుంది. 7 చాలా ప్రాంతాలు నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు చూస్తే గుండె తెరక్కపోతుంది. ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు, 2 భరిస్తారు, 3 విరక్తి వస్తుంది. ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఒకసారి ఫుడ్ అందదు. ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి పేటకెళ్ళాను, అక్కడంతా చూశాను. వీళ్ళు చేసిన పనులకు పైకు నుంచి కొట్టుకొని వచ్చినట్టన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసర్ అడగబోతాను. ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా 4 నీళ్లున్నాయి.
అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది, బాధ ఉంది, కడాన మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద. ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం చూస్తే, నిన్న నేను చెప్పాను, మొత్తం ఈ యొక్క బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి, ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం, కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.02 or 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ, ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్, ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని, మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి. అదే మరికి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని, ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఐఎండి బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రి మొగుళ్ళలో పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.38 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు, తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది. ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం, ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ని చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం, కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే అంటే ఆ ప్రాంతంలో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసరం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, దాని ప్రకారం ముందుకు పోతాం. ఇది ఒక మేజర్ ఇష్యూ. రెండు, ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైతే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,348 మందికి పంపించాం. అయితే మేము ఒకటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు,
తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు. అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వాటర్ అయితే 783,134 బాటిల్స్ పంపించాం. మిల్క్ అయితే 1,20,008 మంది పంపించాం. బిస్కెట్స్ 1,80,540 పంపించాం. క్యాండిల్స్ 10,934, మ్యాచ్ బాక్సెస్ 5,400, రేషన్ ఈరోజు 46,454 మందికి ఇచ్చారు, నిన్న 20,000 మందికి ఇచ్చారు, మొత్తం 66,454 మందికి రీచ్ కాగలిగాం. మళ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దిస్ ఇస్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్, ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు, ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. డ్రై ఫుడ్ పంపిస్తున్నాం, ఇది కూడా దగ్గర దగ్గర 6 నూడిల్ పాకెట్స్ 25 గ్రాములు పంపిస్తున్నాం, 6 యాపిల్స్ పంపిస్తున్నాం, 6 బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం, 6 బాటల్స్ వాటర్ పంపిస్తున్నాం. ఇంకొక పక్కన 4 హాఫ్ లీటర్లు మిల్క్, దగ్గర దగ్గర 2.5 లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది అయిన తర్వాత ఈరోజు చాలా అయితే ఈరోజు 69.64 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు, మొత్తం కలిసి 61,000 కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు. ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం. 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి అందుబాటులో ఉంటాయి. దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం 230 పెట్టాం, 503 సార్లు తిరిగాయి. అదే మరి 29.9 లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే 1,16,803కి ఇచ్చాం. ఇప్పుడు 2వ రోజు అయింది, ఇంకొకటి 2 రోజుల్లో మీరు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. 12,197 హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు 4,757 ఇండ్లు క్లీన్ చేశారు. ఇప్పటికి 17,470 ఇండ్లు క్లీన్ చేశారు. 110 పంప్స్ వాటర్ పంపులు పనిచేస్తున్నాయి, 110 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. ఇది కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం. శానిటేషన్, ఈరోజు శానిటేషన్లో మొత్తం 135 సచివాలయాల్లో పనులు జరిగాయి. 7,088 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 1,270 మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు 2,646 మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు. 364 కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేశారు. ఇది 78% క్లీన్ చేయడం జరిగింది. రోడ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. మెడికల్ క్యాంపులు అయితే
184 పనిచేస్తున్నాయి. మొత్తం ఇప్పటికీ 67,700 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు.